हाई हेलो अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल नेनु मी उषा श्रीहरी वीडियो लो विजयदशमी पंडुग योक्क प्रत्येकता गुरिंची नवरात्रि पूजा गुरिंची इंका दीनि वेनुक उन्नटुवंटि पुराण कथ एमिटि విజయదశమి పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం। ఐ జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతబ గంజని కైతబ భంజని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే। ముందుగా అమ్మవారిని ప్రార్థించుకున్నాం కదా, ఇప్పుడు దసరా విశేషాల గురించి తెలుసుకుందాం। దసరా హిందువుల ముఖ్యమైన పండుగ। ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు। ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ। ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు। శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది। కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు। అమ్మవారికి ఆలయాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు। దసరా పండుగ ఆశ్వీజ శుద్ధ దశమి తిది రోజు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజునాడు దసరా పండుగ జరుపుకోవడం జరుగుతుంది। తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు। తెలంగాణలో 9 రోజులు అనగా అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మను ఆడుతారు। చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై భద్రపరుచుకున్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు। మరొక పురాణ గాథ కూడా ఉంది। దైత్య వంశానికి ఆసాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన ఆంతరింగక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సును ప్రారంభించాడు। కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి। మహిషాసురుని అంచెలంచెల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురా ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు। పితామహ నేను అమరుని కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు। అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు, జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు, మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు, ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు। అప్పుడు మహిషాసురుడు విదాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు। సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు। బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు। బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు। దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది। త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది। శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది। ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, చంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు। ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది। మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది। ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చండాడింది। దేవితో తలపడిన అసురుడు మహిష రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు। ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది। చెడు మీద మంచి సాధించిన విజయం కనుక ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు। తిది, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం। ఆ దుర్గాదేవి దయవలన మనం చేసే ప్రతి పనిలో కూడా మనందరికీ విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।